అభ్యర్థులను మార్చిన చోటనే కాదు, మార్చకపోయినా వైసీపీకి తలనొప్పులు తప్పడం లేదు. జగన్కు వ్యతిరేకం కాదంటూనే సిట్టింగ్ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న వారు తయారయ్యారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోనూ అదే పరిస్థితి. రెండుసార్లు కాంగ్రెస్ నుంచి, ఇంకో రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచి మంత్రి కూడా అయిన ధర్మాన కృష్ణదాసు సొంత పార్టీలోనే అసమ్మతి సగ ఎదుర్కొంటున్నారు. అందరూ కలిసి సమావేశమై తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. అందరినీ కలుపుకుపోవటంలో విఫలమవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణదాసు మారతారా, ఆయన్నే పార్టీ మారుస్తుందా అనేది చూడాలి మరి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలినాటి వెలమల స్థావరం. మొత్తం 16 సార్లు ఎలక్షన్స్ జరిగితే 14 సార్లు గెలిచింది పోలినాటి వెలమలే. అందులోనూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2 సార్లు, ఆయన శ్రీకాకుళం వెళ్లిపోగా తమ్ముడు ధర్మాన కృష్ణదాస్ 4 సార్లు గెలిచారిక్కడ. 2014లో ఇద్దరూ ఓడిపోయారు. ధర్మాన కృష్ణదాస్ 2004-2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే జగన్ కోసం రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికలోనూ గెలిచారు. 2014లో ఓడినా మళ్లీ 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. నిజానికి సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావు గతంలో రెవెన్యూ మంత్రిగా వాన్ పిక్ కేసులో ఇరుక్కొని సిబిఐ విచారణ ఎదుర్కొన్న వారే అయినా ఆయనను కాదని మరీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కృష్ణదాస్ కు చోటిచ్చారు. అయితే 5వ సారి పోటీకి సిద్ధమవుతున్న కృష్ణదాస్ కు పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదు. ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీలో దిగటాన్ని వ్యతిరేకిస్తున్న వారు పెరిగిపోతున్నారు. నరసన్నపేటలో అసమ్మతి నేతలుగా ముద్రపడ్డ అధికార పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్ కి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలకి చెందిన కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన అసంతృప్తుల సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా తేల్చి చెప్పేశారు. కృష్ణదాస్ గారికి ఆయన చాలా సందర్భంలో మాకే ఎందుకంటే బుద్ధి జంక్షన్ లో మీటింగ్ పెట్టి చాలా గ్రూప్ నా వీడియో వైరల్ చేశారు. ఎంత కష్టపడ్డానంటే నేను ఎంత మొత్తం పెరిగింది గ్రామాలంతా తిరిగి 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 కృష్ణదాస్ గారికి ఓటు అయ్యేది వైఎస్ఆర్ సాఫీ గెలిపించారని చెప్తే నాకు మొన్న బుద్ధి జంక్షన్ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో నా గురించి విషయం చెప్పాడు. ఆయన మీటింగ్ ఎక్స్పెక్ట్ సార్ ఏమన్నారంటే వాళ్ళు యొక్క ఉద్యమ నాయకులు ఉద్యమాలు చేసి ఫ్రాడ్ చేస్తున్నారని ఈ సందర్భంగా మర్చిపోయి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. నిజంగా నేను చేసే అవినీతి కానీ అక్రమాలు ఏమైనా ఉంటే బహిరంగ చర్చకు రండి, లేకపోతే నా మీద మీరు రాజీనామా చేసి నా మీద పోటీ చేయండి అని చెప్పా. అంటే అది పెద్ద మాట అనకూడదు, కానీ ఆయన ఆ మాట అనలేదు, నేను అన్నది ఆ మాట అనవలసి వచ్చిన పరిస్థితి. కృష్ణదాస్ వ్యవహార శైలి నచ్చకపోయినా పార్టీ పట్ల గౌరవాన్ని, తమ క్రమశిక్షణను చాటుకుంటూ మౌనంగా భరించామంటున్నారు. కొత్త వారికి టికెట్ ఇస్తే అంతా కలిసి పనిచేసి గెలిపించుకుంటామంటూ స్పష్టం చేశారు. తాము వైసీపీకి వ్యతిరేకం కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణదాస్ అభ్యర్థిత్వానికి మాత్రమే వ్యతిరేకమనే విషయం స్పష్టం చేశారు. అవునండి, ఈరోజు మద్దాంలో ఉంది, పోలాక ఉంది, నేతమంది ఎంపీపీ శ్రీనివాస్ ఉంది, ఎవరైనా రాజధాని విగ్రహం పెంచారండి ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకోండు, సర్పంచులు తీసుకోండు, లేకపోతే మినిస్టర్లు అయ్యారు, ఆ మెయిన్ గ్రామాలు ఎక్కడైనా రాజధాని విగ్రహం ఉందండి, మా ఊరండి, నా సొంత డబ్బులతో రాజధాని విగ్రహాన్ని పెట్టింది, జగన్మోహన్ రెడ్డి వాదన ప్రయత్నం ఓపెన్ చేయించుకున్న గంధ ఒకటి ఉందండి, అది గిరి లక్ష్మణరావు బహిరంగారు చెప్తారు. ఏం పోలాక సెంటర్లో విగ్రహం పెట్టింది కదా, అంటే మీ పార్టీ విద్రోహం మీరు పార్టీకి వ్యతిరేకం మీరంటే పార్టీకి వ్యతిరేకం మనకు కాదు. ఎందుకు పార్టీ వ్యతిరేకం కాదంటే 2011లో ఆ రోజు 11 తొమ్మిది తెలిపిన తర్వాత రాజధాని విగ్రహాన్ని పెట్టి గుడికట్టి వ్యక్తులు మన పార్టీకి వ్యతిరేకం ఎలా అవుతాం. ఈరోజు మనందరం బయటకు వచ్చాము అంటే దాని అర్థం ఏంటి, మీకు వ్యతిరేకం, మీ కుటుంబానికి వ్యతిరేకం, మీ విలువలకు వ్యతిరేకం.
ఈ సమావేశంలో సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, జలమూరు జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, నరసన్నపేట మండలానికి చెందిన ముద్దాడ బాల భూపాల్ నాయుడు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ బావాజీ నాయుడు, పోలాకి మండలం నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్, మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ సహా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్లు కలిసి మొత్తం సుమారు 200 మంది పాల్గొన్నారు. వీళ్లంతా గత ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారే. వాళ్లే ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వవద్దని వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇంకెవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటున్నారు. నాలుగు మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 2024 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నరసన్నపేట నియోజకవర్గాన్ని అభ్యర్థిత్వాన్ని ఇచ్చినా మేమందరం కూడా ఏకంగా పోయి కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నాలుగు మండలాల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద చాలా కృష్ణదాస్ వ్యవహార శైలి వల్ల నరసన్నపేటలో వైసీపీకి నష్టం వాటిల్లుతుందంటూ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, అధిష్టానం తమ నిర్ణయాన్ని గౌరవిస్తుందని భావిస్తున్నామని, అలా జరగని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కూడా చెప్పటం ద్వారా పరిస్థితి తారాస్థాయికి చేరుకున్నదని అర్థమవుతోంది.